బాబాయ్, సుబ్బయ్య గారి హోటల్ తెలుసా? ఎప్పుడైనా తిన్నావా? అదిరిపోద్దేహే, నీలాంటి వాడు అక్కడికి వెళ్ళి మరీ తినాలి అని చాలా మంది సజెస్ట్ చేశారు. ఈసారి టైం తీసుకుని కాకినాడ బ్రాంచ్కి వెళ్ళలేదు, కానీ మా విశాఖపట్నం బ్రాంచ్కి వెళ్ళాను. ఆకేసి దాని మీద ఫస్ట్ జున్ను పెట్టారు, అదిరిపోయింది. పూర్ణం పెట్టి దాన్ని నొక్కి కాస్త నెయ్యి వేశారు. ఆ పక్కనే కొంచెం చక్కెర పొంగల్ కూడా పెట్టారు. చక్కెర పొంగల్ ఉంది గురు, గెంతులు వేసేసాను. ఆ నెయ్యి వేసిన పూర్ణం అంటారా, నోట్లో బ్లాస్ట్ అయ్యా. పులిహోర, వెజ్ పులావు, టమాటో రైస్, ఆ పక్కనే పెసర పునుగుల కూర, ఆ పక్కనే పనస పట్టు కూర, ఆ పక్కనే పెద్ద పెద్ద బీన్స్ కర్రీ. ఆహ్, అరే ఆకు ఖాళీ అయితుంటే వచ్చేసేస్తున్నారు, ఏదో ఇంటల్లుడికి మర్యాద చేసినట్టు మర్యాదలు చేసేస్తున్నారు. టమాటో పప్పుతో కాంబినేషన్, కందిపట్టుతో పాటు దోసకాయ పచ్చడి తినండి సార్ అన్నాడు, అదిరిపోయింది. అలా అటెళ్ళి మా తమ్ముడికి, సార్ ఉలవ చారులో మేగడ వేసుకోండి అని వేశారు. అబ్బా, మా వాడు ఎక్స్ప్రెషన్స్ చూడండి. ఎక్సలెంట్. అవును, మీరు ఎప్పుడైనా సుబ్బయ్య గారి హోటల్కి వెళ్ళారా?